హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? బాగున్నారండి? నేను చాలా బాగున్నానండి. ఇవాళ మన రెసిపీ వినాయక చవితి వస్తుంది కదా, సో చాలా సింపుల్గా దేవుడికి మనము ఈ ఉండ్రాల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ కుడుముల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ కుడుములు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని 1 కప్ బెల్లం తీసుకున్నానండి. ఈ విధంగా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని కరిగించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు కరిగించుకోండి. మనకి మరీ పాకం రానవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇది మనకి రెడీ అయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కుడుములకి ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కడాయి పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు అండి, దీన్ని ఈ విధంగా నానబెట్టుకుని 1 అవర్ పాటు బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్లో. చూసారు కదా, ఇది మనకు ఉడుకుతుంది. జస్ట్ 5 ఆర్ 10 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. చూసారు కదా, ఇది మనకు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనము బెల్లాన్ని కరిగించుకుని పెట్టుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా ఒక స్ట్రైనర్ సహాయంతో వడపోసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వడపోసుకోవడం వల్ల ఏంటంటే బెల్లంలో ఉన్నటువంటి చెత్త ఏమైనా ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తుందండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. స్వీట్కి ఏదైనా సరే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు బియ్య పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బియ్య పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే మాత్రం. అలాగే వినాయకుడికి కూడా చాలా ఇష్టము ఈ కుడుములు అనేవి, అలాగే ఉండ్రాళ్ళు అంటారు వీటినే. సో ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. 1 మినిట్ బాగా మిక్స్ చేసుకోవాలండి, అంటే ఉడకాలన్నమాట. ఇది మనకి రెడీ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. వేరే ప్లేట్ తీసుకుని ఈ విధంగా మనం ఉడికించుకున్న దీన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇది చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకుని మనం ఉండ్రాల కింద ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కొంచెం ముద్దను తీసుకుని మనం చేతి వేళ్లతో ఈ విధంగా నొక్కినట్టుగా చేస్తే మనకు ఉండ్రాలు రెడీ అయిపోతాయండి. అలాగే కొన్ని నేను చేతి వేళ్ళతో నొక్కినట్టుగా చేశాను, అలాగే గుండ్రంగా ఉండ్రాల్లాగా చేశానండి. చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదే విధంగా చాలా సింపుల్గా అయిపోతుందండి రెసిపీ అయితే మాత్రము. చూసారు కదండి, ఈ విధంగా వేళ్లతో చేసుకోవాలి. అలాగే కొన్ని నేను వేళ్లతో చేశాను పొడుగ్గా, అలాగే కొన్ని గుండ్రంగా ఉండ్రాల మాదిరిగా చేసుకున్నానండి. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని అంతటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే పిండిని చిన్న చిన్న ఉండల కింద చేసుకుని మనము పాలలో వేసుకుని ఉడికించుకున్నట్టయితే అది ఉండ్రాల పాయసం అవుతుందండి. అలాగే పొడుగ్గా తాలికల మాదిరిగా చేసుకున్నట్టయితే అది పాల తాలికలు అయిపోతాయండి. ఇదే పిండితో మనము ఈ విధంగా 3 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వినాయక చవితికి ప్రసాదాల కింద. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని మనము స్ట్రీమ్ చేసుకోవాలి. స్ట్రీమ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకుని వాటికి నెయ్యి పూసుకోవాలి. ఈ విధంగా నెయ్యి పూసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఉండ్రాళ్ళని ఇందులో పెట్టేసుకుని మనము స్ట్రీమ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటి ఈ విధంగా యాడ్ చేసేసుకుని మనం స్ట్రీమ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే మాత్రం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకుందాము. ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని ఈ విధంగా గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాం కదా ఉండ్రాళ్ళని, ఇందులో యాడ్ చేసుకుని స్టీమ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ సమయం కూడా పట్టదు. ఎందుకంటే పిండి మనకు ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి. ఒక 5 నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేసి చూసాను. చూసారు కదా, చాలా బాగా కుక్ అయిపోయినాయండి ఇవి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. మనకి కుడుములు అయితే రెడీ అయిపోయినాయండి ఈ వినాయక చవితికి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి ఈ ఉండ్రాళ్ళని. చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ కూడా, 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. చూసారు కదా, చాలా బాగా బాయిల్ అయింది, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వినాయక చవితికి. మన బొజ్జగన్పేయికి ఈ విధంగా ఉండ్రాళ్ళని సమర్పించి నైవేద్యంగా మీరు కూడా ఆనందించండి. ఓకేనా ఫ్రెండ్స్, రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.